नमस्ते वाईएटी वीडियोस की स्वागत नेनु प्रवलिका ఇక బుల్టన్ అప్డేట్స్ కి వెళ్తే హైదరాబాద్ పరిధిలోని బడ్లకొడ మేడ్చల్ జిల్లా పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల అమ్మకాల కోసం హెచ్ఎండిఏ నిర్వహించిన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దరఖాస్తులకు చివరి రోజున మంగళవారం ఏకంగా 4000 మందికి పైనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం 40000 వరకు దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 39082 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గడువు సమయం ముగిసే లోపు 40000 వరకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా చివరి రోజు 4000కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ ప్లాట్ల అమ్మకం ద్వారా 900 కోట్ల ఆదాయం సర్కార్కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల రూపంలోనే 3.5 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఒక్కో చదరపు అడుగుకు 3,2750 ధర ఖరారు చేశారు. మార్కెట్ రేటుతో పోలిస్తే రాజు స్వగృహ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ 18 లక్షలు, డబుల్ బెడ్రూమ్ 35 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్లు 50 లక్షల లోపే వస్తుండడంతో భారీ స్పందన వచ్చింది. రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వచ్చే నెల 3న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హాజరు కానున్నారు. తెలంగాణ బీజేపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దాన్ని అన్ని రకాలుగా వాడుకోవాలని ప్రణాళికను రచిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అగ్ర నాయకులతో భారీ సభ నిర్వహించబోతుంది. తెలంగాణపై బీజేపీ ఆదినాయకత్వం ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో తెలంగాణలో సత్తా చాటి అధికారం చేజించుకోవాలని కమలనాథులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలు ముఖ్య నేతలను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి హాజరు కారాదని టీఆర్ఎస్ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అలాగే పార్టీ తరపున కూడా ఎవరిని పంపడం లేదు. ఈ భేటీకి కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాల్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతి ఎన్నుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీఎంసీ చీఫ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా విపక్షాలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బీజేపీ ఇతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు ఆహ్వానాలను పంపారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉన్నారు. అయితే విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తొలుత సీఎం కేసీఆర్ వెళ్లకుండా పార్టీ నేతలను పంపుతున్నారేమోనన్న చర్చ జరిగింది. అయితే చివరకు పార్టీ తరపున కూడా ఎవరు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అసలు విషయానికి వస్తే కాంగ్రెస్ ను ఈ సమావేశానికి ఆహ్వానించడంపై టీఆర్ఎస్ మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న సంస్థలు ఉన్నా 24,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీ ఓకే తాజాగా 950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన మరో 3 కంపెనీలు తెలంగాణకు పెట్టుబడులను భారీగా వస్తున్నాయి. మొన్న 24,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బెంగళూరుకు చెందిన కంపెనీ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో 3 కంపెనీలు 950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతుంది. మొన్న 24,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు బెంగళూరుకు చెందిన సంస్థ ఒప్పందం చేసుకోగా తాజాగా సౌర విద్యుత్ పరికరాల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మరో 950 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు నిర్ణయించాయి. అమెరికాకు చెందిన అజ్వర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్, దేశానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీ గ్రూపులు సంయుక్తంగా హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ సిటీలో 700 కోట్లతో సోలార్ సెల్ మాడ్యూల్ పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి దొరకనుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపే ఆర్టీసీ సంస్థలకు తెలంగాణ ఆర్టీసీ సర్క్యులర్లను జారీ చేసింది. అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం మేరకు ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలని నిబంధన ఉందని, కాబట్టి ఛార్జీలు పెంచాలని టీఎస్ఆర్టీసీ కోరింది. ఛార్జీలు పెంచాలంటూ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపే ఆర్టీసీ సంస్థలకు తెలంగాణ ఆర్టీసీ సర్క్యులర్ను జారీ చేసింది. ఇటీవల రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చి ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు దీంతో తెలంగాణ ఆర్టీసీ బస్సులకు ఆదరణ కరువవుతుంది ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపే ఆర్టీసీ సంస్థలకు టిఎస్ఆర్టీసీ సర్క్యులర్ను జారీ చేసింది అంతర్రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం మేరకు ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు చార్జీలు ఒకేలా ఉండాలని నిబంధన ఉందని టిఎస్ఆర్టీసీ అధికారులను ఆందోళన తెలిపారు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్లకు సర్క్యులర్లను పంపించినట్లు టిఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు ప్రతి గ్రామ పంచాయతీలో తాగునీటి సౌకర్యంతో పాటు ట్రాక్టర్ ట్రాలీ వైకుంఠధామం నర్సరీలు పల్లె ప్రకృతి వనం రోడ్లు డ్రైనేజీలు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు వెంకట్రావుపల్లెలో విరాసత్ సహా అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు గ్రామానికి సాగునీటి సౌకర్యం కల్పిస్తామని సొంత జాగాలో ఇండ్ల నిర్మాణం చేసుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు పాది కల్పనలో దేశంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ చెప్పారు రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని నిర్వాసితులపై జరిగిన లాఠీ చార్జిపై మంత్రి హరీష్ రావు స్పందించారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా గౌరవెల్లిలో నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జి నేపథ్యంలో బాధితుల సమస్య పరిష్కరించేందుకు మంత్రి హరీష్ రావును కలవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు ఏపీ పెగాసస్ అంశంపై ఏపీ అసెంబ్లీ హాల్లో హౌస్ కమిటీ సమావేశం ఈ భేటీకి హోమ్ ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు వచ్చే నెలలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు పెగాసస్ వ్యవహారం ఏపీలో మరోసారి తెరపైకి వచ్చింది గత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు రాక అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే ఈ కమిటీ బుధవారం అసెంబ్లీలో సమావేశం అయింది హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సభ్యుల కరణం ధర్మశ్రీ భాగ్యలక్ష్మి మొండితోక జగన్మోహన్ రావు ముద్దాలి గిరిధర్ సమావేశమయ్యారు పెగాసస్ కొనుగోలుకు సంబంధించి అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి హోమ్ శాఖ ఐటీ శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు వీరి నుంచి వివిధ మార్గాల్లో డేటా చోరీకి సంబంధించి సమాచారాన్ని సేకరిస్తున్నారు ఏపీ ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్టు మరోసారి సీరియస్ అయింది ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుల్లో కోర్టు దిక్కర కేసుల్లో మంగళవారం హైకోర్టు సీరియస్ అయింది కోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది రావత్ కోన శశిధర్పై మండిపడింది కర్నూలులో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్లే కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు ఉండవల్లిని ఊసిరవల్లి రాజకీయాలని హెదేవా చేశారు మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదివారం భేటీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిపారు బీజేపీ భావాజాలం విధానాలకు వ్యతిరేకంగా మరింతగా గలమెత్తాలని కేసీఆర్ తనకు సూచించారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు బీజేపీ విధానాలు దేశానికే ప్రమాదకరంగా మారాయన్నారు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు రాష్ట్రంలో వర్షాలు ఊపందుకున్నాయి రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తున్న ఋతుపవనాలు ఏపీలో ఋతుపవనాలు విస్తరించి ఉన్నాయి ఇప్పటికే రాయలసీమ తాకగా మెల్లిగా మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి రెండు మూడు రోజుల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలకు ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలో విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్రభావంతో రాయలసీమలో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి రెండు మూడు రోజుల్లో పాటు రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు బుధవారం ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు మిగిలిన జిల్లాలలో కూడా వర్షాలు ఊపందుకుంటున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు శ్రీవారి దర్శనానికి 17 గంటల సమయం పడుతుంది దీంతో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి తిరుమల కొండ గోవింద నామస్మరణతో మారుమోగిపోతుంది తిరుమల లగేజీ కౌంటర్ దగ్గర నుంచి శ్రీవారి ప్రధాన ఆలయం వరకు ఎక్కడ చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు
గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిపోయింది। దీంతో వైకుంఠ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి। ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారే। మరోవైపు నారాయణగిరి ఉద్యానవనం లోని షెడ్ల దగ్గర నుంచి రాంబంగీచ వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు। దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు ఉన్నారు। దీంతో స్వామివారి దర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతుంది। పెరిగిన భక్తుల రద్దీతో శ్రీవారి ఆలయం మొదలుకొని మాడ వీధుల్లో అఖిలాండం లడ్డు కౌంటర్ కాటేజీలు బస్ స్టాండ్ అన్నప్రసాద భవనం సహా తిరుమల గిరులన్నీ రద్దీగా మారాయి। जेपी प्रभुत्व ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి చెక్ పెట్టేలా జగన్ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది। రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పనితీరుపై తరచు విమర్శలు వస్తున్న క్రమంలో నిరంతరం పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది। ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజర్ భద్రత సిబ్బంది పనితీరును తరచు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఆదేశాలను జారీ చేశారు। ఆకస్మిక తనిఖీతోనే ఆసుపత్రిలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని స్పష్టం చేశారు। ఈ మేరకు రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు ఆయన మార్గదర్శకాలను ఇచ్చారు। ప్రభుత్వ ఆసుపత్రిల్లోనూ వైద్య సేవలపై మీడియాలో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు స్పందించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సూచించారు। ఆసుపత్రిల్లో అధునాతన పరికరాల కొనుగోలు వాటి నిర్వహణ ఏపీఎంఎస్ ఐడిసి పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు। విహెచ్సిల నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు అన్ని బయోమెడికల్ పరికరాల నిర్వహణ కాంట్రాక్ట్ పద్ధతిలో చేపడుతున్నట్లు చెప్పారు। అలాగే అదనంగా కావాల్సిన మహాప్రస్థానం వాహనాల విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు। ఇక ఐవి బోల్చిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐటీవీ న్యూస్।